देवी अम्मा इत्रा थैंक्स रा अंत नी वल्ले ना लाइफ ना चूपिंचो तीसको अयो इपड़ेंदुक मैडम नो हेल्प चेसिंदी ना ఒక్కదానికే కాదు ఎంతో మంది అనాథలకి తీసుకో థాంక్ యూ అమ్మా అమ్మా పాస్వర్డ్ ఓ సారీ దా దీని పాస్వర్డ్ నీకు తెలీదా నాకెలా తెలుస్తుందమ్మా మరి ఆ రోజు దీంతో ఎలా షూట్ చేసావు అది అమ్మా అప్పుడు చెప్పు దేవి ఎలా షూట్ చేసావు ఆ రోజు వెంకట్ బాబు వెంకట ఇది షూట్ చేసింది ఆయనేనమ్మా మరి నా దగ్గరేం తెలియనట్టున్నాను ఏంటి చెప్పొచ్చు కదా చెప్పొద్దని 10,000 ఇచ్చాడమ్మా మళ్ళీ చేస్తాను పెట్టి హలో హలో నేను శృతిని మాట్లాడుతున్నానండి హీరోయిన్ శృతిని మీరండి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానండి రేపు రిజిస్ట్రేషన్ పెట్టమంటారా మీ ఇష్టం అయితే రిజిస్టర్ తో మాట్లాడతాను డబ్బులు ఎప్పుడు పంపిస్తున్నారండి ఈవినింగ్ లో పంపిస్తారా ఇంకా రాలేదా అంటే అమౌంట్ ఆన్ ద వే అన్నమాట వెయిట్ చేస్తానులేండి ఈ రోజు మీరు రాకపోతే రేపు విజయవాడ పార్టీకి ఇచ్చేద్దాం అనుకున్నానండి అవసరం కదండి పైగా మీకు ఇచ్చిన కాబట్టి ఈ రోజుతో పూర్తి అయిపోతుంది బోల్లండి టైంకి తెచ్చేస్తున్నారు కదా రండి అమ్మా మొన్నొక్కసారి అమ్మగారు కూడా వెంకట్ తో ఫోన్ లో మాట్లాడారు అమ్మేంటే అవునమ్మా పక్కకెళ్ళి మాట్లాడుతుంటే పేరు వినిపించింది శృతి నీకు వెంకట్ నా ఫ్రెండ్ గానే తెలుసు అంతేగా నీ ఫ్రెండ్ కదా ఏమైంది అతనికి జస్ట్ షట్ అప్ వెంకట్ కి ఎందుకు ఫోన్ చేస్తున్నావు గంట నుంచి కాటంకి వెంకట్ కి ఊరికి ఫోన్లు చేస్తున్నావు వెంకట్ చేతికి డబ్బు రాగానే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అదేంటి డబ్బు కాటం దగ్గర కదా ఉండాల్సింది నీకు తెలిసి కాటం తో పాటు కిడ్నాపర్స్ ఇద్దరున్నారు నువ్వు కాటన్ తో కలిసి ప్లాన్ వేసావు నేను వెంకట్ తో కలిసి ప్లే చేసి కానీ డబ్బు రాగానే వాడు కూడా మారిపోయాడమ్మా అసలు కిడ్నాప్ ప్లాన్ చేసిందే వెంకట్ నువ్వు సంపాదించిన డబ్బంతా శరణాలయానికి ఇవ్వాలనుకున్నావు వద్దంటే ఒప్పుకో అది నీ డబ్బు కానీ నాకు కావాలి ఏం చేయాలో తెలియలేదు అప్పుడు వెంకట్ నా దగ్గరకు వచ్చాడు నువ్వు మా అమ్మాయి ఫ్రెండ్ ఇవి కదా బాయ్ ఫ్రెండ్ అందరికి ఏ రిలేషన్ అయినా అమ్మ తర్వాతే ఉంటుంది మా అనాథలకి అమ్మ కూడా ఫ్రెండ్స్ తర్వాతే వస్తుంది పాపం ఏం కావాలి నాన్న పాపను షేర్ కావాలి నీకు డబ్బు సంపాదించే శృతి కావాలి నాకు శృతి సంపాదించే డబ్బు కావాలి బేసిక్ గా మనందరికి కావాలి 10 కోట్ల అనాథాశ్రమం పడేయడానికి ఇష్టం లేదని నాకు తెలుసు డబ్బు కోసం ఫ్రెండ్స్ ఉంటారేమో కానీ అమ్మ ఉండదు అవుట్ మీ గురించి నాకు తెలుసా అండి ఇవాళ మ్యాటర్ డిస్కస్ చేయడానికి వాడు ఎవరినో ఇంటికి పిలిచారుగా నువ్వు ఫోన్ లో మాట్లాడుతుంటే అంతా విన్నాను బేసిక్ గా నేను మీకు తోడవుతే శృతిని ఈజీగా మోసం చేయొచ్చు ఆలోచించుకోండి ఏరా కట్ ఆన్ మందస్నా నీతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి రా
ఏం కావాలి అన్న పాపను షేర్ ఇది షూట్ చేసింది వెంకటేనమ్మ చెప్పొద్దని 10,000 ఇచ్చాడమ్మ మీ అమ్మ గుడ్డుగడికి డబ్బు ఇవ్వగానే అది మనం కొట్టేద్దాం అది మనం కొట్టేద్దాం అది మనం కొట్టేద్దాం అది మనం కొట్టేద్దాం రాఘవరావు గారు అబ్బాయి ఫోన్ చేశాడు మీకోసం వెయిట్ చేశాడంట చాలా అసహ్యంగా మాట్లాడాడు రేపు మార్నింగ్ వరకే టైం ఉంది 11 గంటలకి రిజిస్ట్రేషన్ అక్క మేము ఈ రోజు నుంచి వెళ్ళిపోతామంట కదా రేపటి నుంచి మేమంతా విడిపోవాలంట కదా మీ నుక్కదాన్ని ఎక్కడికి వెళ్ళాలక్క ఏడుస్తుంటే ఏడవద్దని చెప్పే వాళ్ళు కూడా ఉండరా बंदी फ्रेंड का निकलने को निकल कर तर रहा वीडियो उस तरह पड़ो का नाटक नाटक तुम्हारे तो नाके तल सर ना अम्म तोड़ सुधी वर टपोर जो तल सर यासल मच्छी का नाके तल सु अका फेड्डा टल चप्पा का विन्न होते यासल मु मन के उस सुन्दर टक था लेकपोते यावर को वेलपो तुन्दर टक था का इस नीत एक कर दमा मी फ्रेंड अंकल चारो నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని ఆ టైం వచ్చేదాకా నా దగ్గరే ఉంటుంది వచ్చిన తర్వాత ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేస్తాను ఫారెన్ లో సెటిల్ అయిపోవాలి బాగా డబ్బులు సంపాదించాలని రోజుకొక్కసారైనా అనేవాడు అందరిలాగే అంటున్నాళ్ళే అనుకున్నా కానీ వీడు ఇంతదేమో నాకు తెలీదు వాడికి పాస్పోర్ట్ ఉందా ఇలాంటి ఎదవలకి పాస్పోర్ట్ ఇవ్వడానికి రోడ్డుకొక్కడు ఉంటాడు కదా మీ సర్కిల్లో ఎవరున్నారు చెప్పరా ఎవడున్నాడు చెప్పు విజు పాప్జీ అని ఒకడు ఉన్నాడు దొంగ పాస్పోర్ట్ మీ సినిమాల దగ్గర ఉంటగా షూటింగ్ పాస్పోర్ట్ ఎల్ల ఎత్తుకోపా చంపేస్తా కొడక చెప్పు ఏయ్ మర్చి లోపల పెట్టుకో ఇది బాబ్జీ గార్డ్ ఏరియా అంగ్లాన్ కోర్ దిగుతది అన్న వీళ్ళకి చూపించాల్సిన కత్తులు కాదన్న డబ్బులు లోపల పెట్టే 40 రూపాయలు ఇచ్చిన ఇదే మాట నీ కొడుకు కిడ్నాప్ అయ్యాడని చెప్పినా ఇదే మాట మీద ఉంటావా మేరా బేటా కిడ్నాప్ వా హా కావాలంటే చెక్ చేసుకో బాబా బచావ్ బాబా బేటా ఎవరో కిడ్నాప్ చేశారు బాబా వాళ్ళు ఏం కావాలి ఇచ్చేదే బాబా చంపేశారా ఉన్నారు భయంగా ఉంది బాబా బేటా నువ్వు పరిచయం కాకు నా బిడ్డ ఏం చేదు వాడు ఎక్కడున్నాడో నేను చెప్తా ఎక్కడున్నాడు హోటల్ మ్యారిడ్ సూట్ నంబర్ 4050 ఇంకా సేపట్లో డబ్బు అవ్వాలా చేసి దుబాయ్ వెళ్ళిపోతున్నాడు ఇంకా ఫ్లైట్ కు 5 గంటలే టైం ఉంది ఆల్రెడీ రిలీజ్ చేస్తుంటారు చెక్ చేసుకో హలో పాపా బేటా ఎక్కడ ఉన్నారా పాపా నా యాక్టింగ్ ఎలా ఉంది యాక్టింగ్ ఆ అవును పాపా నేను కిడ్నాప్ అయిన యాక్టింగ్ చేస్తే నేనే హీరో అంట నువ్వే హీరోరా సినిమా పేరు ఏంటో తెలుసా బక్రబలి వాడు స్టార్ట్ చేసిన ఈ దొంగాటకి ఫినిషింగ్ నేనేస్తా హాయ్ మాల్ మిల్ గయా 8 నోట్ బేస్ దేతా పైసే దేనా 10 కరోడ్ ఠీకే మహమ్మద్ కైఫ్ దుబాయ్ లో ఈ నంబర్ లో ఉంటాడు ఈ నోటీస్ తే డబ్బిస్తాడు గుర్తు పెట్టుకో మళ్ళీ డబ్బు రిటర్న్ కావాలంటే ఈ నోట్ ఉంటేనే ఈ దందాలో మనిషి కంటే ప్లేస్ కంటే ఆ నోటుకే విలువ ఎక్కువ ఈ నోటు ఎవడి దగ్గర ఉంటే ఆడితే ఈ డబ్బు బీసీ అంటే బీ కేర్ఫుల్